అతను ఔత్సాహిక యువ కళాకారుడు సూక్ష్మ కళలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు నమ్ముకున్న కళ అతనికి పేరు తెచ్చింది ప్రతిభ అతనికి బహుమతులతో పాటు అవార్డులు మోసుకొచ్చింది కానీ కళ కడుపు నింపలేకపోతున్న తనకిష్టమైన అభిరుచిని మాత్రం వదులుకోలేదు పేదరికం వినికిడి లోపం కారణంగా చదువు మధ్యలోనే ఆపేసిన యువకుడు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఉపాధి కల్పిస్తే సూక్ష్మ కళలో గిన్నిస్ రికార్డు సాధిస్తానంటున్నాడు దాతలు ప్రభుత్వం అధికారులు ఎవరైనా స్పందించి ప్రోత్సహిస్తే అనుకున్న లక్ష్యం సాధిస్తానంటున్న సున్నపు అశోక్ పై ఈటీవీ కథనం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ సూక్ష్మ కళ చిత్రలేఖనంలో అప్పురపరుస్తున్నాడు పనికిరాని చవకైన వస్తువులతో కళాఖండాలు తయారు చేస్తూ మన్ననలు పొందుతున్నాడు శుద్ధ ముక్కతో ఎన్నో ముఖ చిత్రాల్ని ఆవిష్కరించాడు చింతగింజలపై ప్రపంచ దేశాల జెండాలు బియ్యపు గింజలపై శివలింగం చెక్కారు కందిపప్పుపై ఆంగ్ల అక్షరాలను చెక్కుతున్నారు కోడిగుడ్డు పెంకులపై వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల ముఖ చిత్రాల్ని ఆవిష్కరించాడు రావిచెట్టు ఆకులపై రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు ప్రముఖుల చిత్రాలు వేశారు కొబ్బరి చిప్పలతో వినాయకుడు స్కూటర్ లాంటి కళాకృతులు తయారు చేశారు అగ్గి పుల్లలు చొప్పబెండ్లు ఐస్ క్రీమ్ పుల్లలు టూత్ పిన్నులతో చార్మినార్ ఈఫిల్ టవర్ రామమందిరం లాంటి చారిత్రక కట్టడాన్ని సిద్ధం చేశారు కాదేది కళాఖండానికి అనర్హం అన్నట్లు ఉచితంగా చవగ్గా దొరికే పనికిరాని వస్తువులతో ఔరా అనిపిస్తున్నాడు అశోక్కు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనమన్నా సూక్ష్మ కళన్నా చాలా ఇష్టం మూడో తరగతి నుంచి అలాంటి బొమ్మల్ని తయారు చేసేవాడు వాటికి ప్రముఖుల నుంచి మన్ననలు రావడంతో ఆ కళపైనే ప్రధానంగా దృష్టి పెట్టాడు చిత్రలేఖనం హస్తకళ సూక్ష్మ కళలలో అశోక్ రూపొందించిన కళాఖండాలు ఎన్నో బహుమతులు గెలుచుకున్నాయి వివిధ సంస్థలు అశోక్ ప్రతిభకు అవార్డులతో పట్టం కట్టాయి నమ్ముకున్న కళ అశోక్కు మంచి పేరు తెచ్చింది బహుమతులు పురస్కారాల్ని మోసుకొచ్చింది కానీ అతని కడుపు మాత్రం నింపలేకపోయింది నిరుపేద కుటుంబం తల్లికి క్యాన్సర్ పైగా అశోక్కు వినికిడి లోపం కారణంగా భారంగానే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు నేను మూడో తరగతి ఉన్నప్పటి నుంచే మా అమ్మ హైదరాబాద్ నాకు తెలియకపోతే హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటుంది మా అమ్మకి హాస్పిటల్కి ఒకసారి వెళ్ళినప్పుడు మినిమం 20,000 దగ్గర ఖర్చు అవుతుంది బ్లడ్ ఎక్కించడం కానీ టాబ్లెట్స్ కానీ మెడిసిన్ ప్రతిదీ కొంటున్నాను నేను అట్లా నేను కొలు చేసిన కొలు పని డబ్బులు మొత్తం మా అమ్మకు చూపించడం జరుగుతుంది నేను కోచింగ్ తీసుకోలేకపోతున్నాను నేను అనుకున్నట్లు చదువు చదవలేకపోతున్నాను నా కూడంగా వినికిడి లోపం ఉంది సమాజంలో నేను బయటకు వెళ్తే కొంచెం హేళన ఇన్సర్ట్ అనిపిస్తుంది నా కూడంగా అయితే వీటన్నిటిని అధిగమించాలంటే నన్ను ప్రభుత్వం నన్ను వెండును తట్టి ముందుకు నడిపించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను తన కళను నలుగురికి పంచి ఉపాధి పొందాలని భావిస్తున్న అశోక్కు చేయూతనందించాలని స్థానికులు కోరుతున్నారు బాబు చిన్న ఉన్నప్పటి సంది మస్తు కష్టపడ్డాడు ఇప్పటి వరకు మంచి బొమ్మలేసి మంచి చూస్తున్నాడు ఇప్పుడు అందరు వచ్చి చూస్తుండ్రు ఇది బాగుంది అది బాగుంది అని అందరూ పోతారు కాయనక ఆయనకి ఏమీ ఇది చేస్తలేరు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ అమ్మ కొడుకుని తీసుకొని ఆమె హైదరాబాద్ పోతుంది పోయినప్పుడల్లా 20,000 30,000 కావాలి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళ చాలా పాపం వాళ్ళ చూడబుద్ధి అయితే లేదు ఆ పిల్లగాని గుర్తింపు ఇవన్నీ చూసి ఏమన్నా ఆ పిల్లానికి లభించాలి మీరు వీళ్ళకు ఒక ఇల్లు కూడా కావాలి ఇల్లు కూడా బాగలేదు వీళ్ళమ్మకు క్యాన్సర్ వ్యాధి ఉంది ఈయనకు ఒక ఆర్టిస్ట్ టీచర్ జాబ్ కూడా కావాలి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి ఈయనకు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చినాయి సార్ కాకపోతే వీళ్ళు ఆ అవార్డ్స్తోని బతకలేరు వాళ్ళ గవర్నమెంట్ నుండి ఏదో కొంచెం సాయం చేస్తే వీళ్ళు ముందుకు పోతారని మేము కూడా అందరం ఊరు వాళ్ళందరం అభినందిస్తున్నాం